సో హలో ఆల్, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ లాభ నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం, మనం జనరల్గా బయట చూస్తాం, ఆడికి 30 రూపాయలు లాభం వచ్చిందిరా, ఆడికి 1 లక్ష రూపాయలు లాభం వచ్చింది, వీడికి 2000 నష్టం వచ్చింది, అలా చెప్తాం. అసలు ఫస్ట్ అసలు లాభం వచ్చిందో నష్టం వచ్చిందో మనం ఎలా చెప్తాం? ఏదైనా మనం ఒక షాప్కి వెళ్ళాం, షాప్కి వెళ్ళి మనం ఒక సైకిల్ కొనుక్కున్నాం. ఫస్ట్ సైకిల్ మీరు ఒక 8000 కొన్నారు. సైకిల్ కొన్న తర్వాత ఏం చేస్తారు అని అంటే ఒక 2 సంవత్సరాలు వాడుకొని తర్వాత సెకండ్ హ్యాండ్లో సైకిల్ అమ్మేస్తారు. అమ్మినప్పుడు 6000కి అమ్మేస్తారు అని అనుకోండి. ఒకవేళ వాడినా వాడకపోయినా, అంటే జనరల్గా నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్నిసార్లు ఇక్కడ యూసేజ్ ఉంది కదా కాబట్టి 2000 తక్కువైనా తప్పలేదు, అది నష్టం కిందకు రాదు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇన్ బిజినెస్ టర్మ్స్ జనరల్గా మనం ఎలా కన్సిడర్ చేస్తాం? 8000 కొన్నాము, 6000 అమ్మాము, అంటే మన జేబులోంచి 8000 పోయాయి, మనకి వచ్చినప్పుడు మన పాకెట్లో 6000 రూపీస్ వచ్చాయి. అంటే అక్కడ 2000 రూపాయలు ఏమొచ్చినట్టు? నష్టం వచ్చినట్టు. నష్టం వచ్చిందని మనం ఎలా చెప్తాం? 8000 - 6000 చేసాం. అక్కడ 8000 ఏంటి? మనం అమ్మిన రేట్. 8000 మనం కొన్న రేటు. 6000 ఏంటి? మనం అమ్మిన వెల. సో అలా కాకుండా ఫర్ సపోజ్ మీరు బయటకు వెళ్ళారు, ఒక చీర కొన్నారు, ఆ చీరను 1000 రూపాయలకి కొన్నారు, మీ ఇంటికి తెచ్చి మీ పక్కింటి ఆవిడకి ఒక 2000కి అమ్మేశారు అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్తాం? 1000 రూపాయలు మనకు లాభం వచ్చింది, నేను 1000 కొని 2000కి అమ్మేశాను అని. లాభం 1000 రూపాయలు అని ఎలా చెప్తాం? 2000 - 1000. ఆ 2000 ఏంటి? మనం కొన్న వెల, అమ్మిన వెల. 1000 రూపాయలు ఏంటి? మనం కొన్న రేట్. సో ఆ రకంగా మనం కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, అంటే ప్రతి పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి, ఏవైనా బిజినెస్ టైమ్స్ ఉంటాయి, అన్నిటికీ మనం ఇలా నోట్తో చేయలేము కదా. సో వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ఫార్ములాస్ ఫర్ లాభము అండ్ నష్టం? లాభం అంటే ఏంటి? మనం కొన్న దానికన్నా అమ్మిన ధర ఎక్కువ ఉంటే, అమ్మిన ధర మైనస్ కొన్న వెల. నష్టం, కొన్న వెల మైనస్ అమ్మిన వెల. సో మనం ఎలా చెప్తాము లాభం వచ్చింది అని అంటే, మనకి అమ్మిన వెల ఎక్కువ ఉంది మన కొన్న వెల కన్నా, అంటే లాభం ఎంత వచ్చింది అని అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. నష్టం వచ్చిందని ఎలా చెప్తాము అని అంటే, మన కొన్న వెల కన్నా అమ్మిన వెల తక్కువ ఉండాలి, మన కొన్న వెల ఎక్కువ ఉండాలి, అప్పుడు నష్టం వచ్చిందని చెప్తాం. నష్టం ఫార్ములా ఏంటి? కొన్న వెల మైనస్ అమ్మిన వెల. అండ్ ఇక్కడ ఇంకొకటి డిస్కస్ చేస్తాం, లైక్ లాభ శాతం నష్ట శాతం. సో ఎప్పుడైనా లాభమైనా నష్టమైనా మనం దేని మీద డిపెండ్ అయి చేయాలి అని అంటే, మనం కొన్న ధర మీదనే బేస్ తీసుకోవాలి అనమాట. సో లాభ శాతం ఈజ్ నథింగ్ బట్ లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్ట శాతం అంటే నష్టము బై కొన్న వేల ఇంటూ 100. సో ఎప్పుడన్నా బేస్ కొన్న వేల మనం తీసుకోవాలి, లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే లాభము బై కొన్న వేల, నష్ట శాతం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నష్టము బై కొన్న వేల. అండ్ మనకి జనరల్గా ఏ ఏ టెర్మినాలజీస్ మనకి లాభం నష్టంలో మనం డీల్ చేస్తాము అని అంటే, అమ్మిన వేళ, కొన్న వేళ. అమ్మిన వేళ అంటే ఏంటో మనకు తెలుసు, కొన్న వేళ మనకు తెలుసు, మనం ఏ రేటుకి కొంటామో అది కొన్న వేళ, ఏ రేటుకి అమ్ముతామో అది అమ్మిన వేళ. అలాగే లాభము నష్టము, లాభం ఇది ఫార్ములా, నష్టం ఇది ఫార్ములా, లాభ శాతము నష్ట శాతము ఇది ఇది. ఇంకా మనం ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ డిస్కస్ చేస్తాము అంటే, ఎలాంటి టర్మ్స్ డిస్కస్ చేస్తామంటే, డిస్కౌంట్ ఆర్ రిబేట్ అండ్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ రిబేట్ ఒకటి, మార్కెట్ ప్రైస్ ఒకటి. మనం ఈ చాప్టర్ లో ఈ టాపిక్స్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేస్తాం అన్నమాట. డిస్కౌంట్ ఆర్ రిబేట్ అంటే ఏంటి? ఈ మార్కెట్ ప్రైస్ ముద్రించిన ధర అంటే ఏంటి?
సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళాం,